ఒక ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్తే అందులో నా అబ్బాయి ఎంఎస్ గారు అబ్బాయి అడుగుతున్నాడు, అన్న స్టూడెంట్స్ అందరూ అడుగుతున్నారన్న మీరు ఏడాదంతా నిద్ర లేకపోతే మీ కళ్ళు కింద ఏ వస్తాడుగా ఆ వలయాలు ఎందుకు రాలేదంటే నాకే తెలుదరా అన్న, నాకేం తెలుసు ఎందుకు రావంటే రావు, మన సత్తువు తగ్గనివ్వడు మన ఓపిక పోనివ్వడు, ఆయన సేవలో తిరుగుతున్న కనుక ఆరోగ్యమును కాపాడు వాడు ఆయన. ఆరోగ్యం ఇచ్చిన చూడండి రికార్డ్ 84 అక్కడ బిబిలే షుగర్ లేదు బండికి, మంచి బెంజ్ కార్లోకి వెళ్తాను. ఆయన చూస్తాడు మన హెల్త్ చూసేది ఆయనే, మన ప్రాపర్టీ చూసేది ఆయనే, మన ఫ్యూచర్ లెక్కలేసేది ఆయనే, సమస్తము సమకూర్చి జరిగించేది ఆయనే. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఈ 10 రోజులు ఎంత కష్టపడతారో అంత కష్టపడండి, 10 రోజులు మీ హెల్త్ ఏమైపోతుంది, అది డేయా నైటా ఎంత కష్టపడతారో కష్టపడండి. ఏం కదా ఒకవేళ దేవుని దయలో ఆయన రాజ్యంలోనే ఆ సేవల మనకు ఏదో ఒక ప్రాబ్లం వచ్చిందనుకోండి, గొడవ లేదు అది వరం మనకు. నిజంగా బైబిల్ చదివి చదివి నా కళ్ళు పోయంటే ఎంత వరం అండి, లేదండి ఫోన్ చూసి చూసిపోయంటే వరం కదా, దరిద్రం అది. నేను దేవుని కోసం మాట్లాడి మాట్లాడిన వాక్కలు సరిగిపోయాయంటే ఎంత వరం అండి, లేదండి నేను మా ఆడబోడ్స్తో గొడవ అయిన తర్వాత ఇలాగ అయిపోయిందంటే దరిద్రం అది. మన అవయవాలు ఆయన కొరకు అరిగిపోవాలి, మన కళ్ళు ఆయన కొరకు అరిగిపోవాలి, ఇలాలో ఆయన కొరకే నలిగిపోయి ఒకరోజు ఆయన కొరకే ఘనముగా సేవలో తిరుగుతూనే చచ్చిపోయారండి బిడ్డలు అని చెప్పుకోవాలి. ఎందుకంటే అలాగే చచ్చిపోతాం కదండి, ఓపెన్ సీక్రెట్. ఆ చచ్చేదో సేవలో చనిపోతాం, తిరిగి తిరిగి చనిపోతాం, అప్పుడప్పుడు కనకూడదు కానీ లైవ్లో ఉంటుంది. మా ఆవిడ నేను అనవసరంగా తెలుసుకున్నానంట, మా నీకు ఇప్పుడే తెలిసిందా అన్నాను. ఈరోజు ఇంటికాడ ఉన్నావు, ఎప్పుడు ఇంటికాడ ఉన్నావు, ఉండవు ఒక గట్టిగా మాటతో ఒకటి అంటాడు దేవుడు అనగానే సైలెంట్, ఇంకెక్కడంతే సైలెంట్ దేవుడు. అలాగే నా భార్యని నా పిల్లల్ని నా కుటుంబాన్ని ఎంత దేవుడు ప్రేమిస్తాడు, అందులో ఏమీ లోటు లేదు, ఆ ప్రేమలు ఎక్కడికి పోవు, వాళ్ళకి ఇవ్వాల్సిన సమయాన్ని కూడా దేవుడు ఇచ్చేయాలని నన్ను నడిపిస్తాను. నా సూత్రం ఒకే ఒక్కటి మీకు చెప్తున్నాను, ఆయనలో పరిగెట్టండి 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 పరిగెట్టండి. అన్న మాకు ఎలా పరిగెట్టాలో తెలియట్లేదన్న అంటే 11వ దారి నుంచి రెడీగా పరిగెట్టడానికి రెడీగా గ్రౌండ్ ఉంటాయి, ఎవడెంత టైమింగ్ వేస్తాడు రన్ నేను పరిగెట్టిస్తాను, నాతో పరిగెట్టడానికి రండి, మేము పరిగెడుతున్నాం, మాతో పాటు పరిగెడుతున్నాం, డే అండ్ నైట్ అక్కడే దొలుతాం, అలా రాత్రి మీటింగ్ అవుతుంది నైట్ అలా బాత్రూంలోకి బకెట్లెట్కి వెళ్ళిపోతాం, పరిగెడతాం పరిగెట్టగా అద్దె కాదు అడగడానికి చేస్తాం, పని కూడా చేస్తానా నేను కూడా చేస్తాను అంటే అందరు నిద్రపోయిన తర్వాత మన వర్క్ స్టార్ట్ అవుద్ది రా, పెనాల బాటిల్ అట్టుకుంటాం ఏ బాటిల్ అట్టుకుంటాం, ఇంకా ఈ రోజు కూడా స్టార్ట్ అవుతుంది, మీరందరూ ఇంటికి వెళ్ళిపోతారు, మేమందరం ఇక్కడ కూర్చుని మోకలు ఏడుస్తాం ఈ ప్రపంచం కోసం, రాబోతున్న ప్రజల కోసం ఏడుస్తాం, అయ్యా మార్చివయ్యా ఈ బలహీనను వాడుకుని మాలాంటి అనేక మందిని మార్చివయ్యా, నీగో తెల్లవార్లు ఏడుస్తాం, తెల్లవార్లు పాటలు పాడుకుంటాం, తెల్లవార్లు ఆత్మ సహాయాన్ని ఇవ్వవయ్యా ఇవ్వవయ్యా అని అడుగుతాం. చూస్తున్న వాళ్ళకి అర్థం కానీ పిచ్చేదలు అనుకుంటారు, కానీ అర్థమైన వాడికి ఒక మాత్రం తెలుసు, అక్కడ ఆత్మ పనిచేస్తుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలరు. కాబట్టి బాప్టిజం ఇచ్చి యోహానులో సేవ చేద్దాం, రాజీ పడిన సేవ చేద్దాం, సత్యం ప్రకటిద్దాం. ఆ సత్యం ప్రకటించే వారికి నువ్వు సపోర్ట్ ఉంటే రా, కలిసి ప్రకటిద్దాం. ఆ రోజు 50 మందిని మార్చాం, ఈ ఏడాది మా రౌండ్ ఫిగర్ 100 మంది అనుకుంటున్నాం. ఆ పరుగులో మీరు కూడా ఉంటే రండి, కలిసి దేవుని కొరకు పరిగెడతాం. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక. ఇదే నూతన సంవత్సరపు వాగ్దాన సందేశం మీకు, మీకు ఇల్లు వస్తాయి, గుడ్లు గుడ్లు ఈనుతాయి ఇలాంటివి చెప్పలేండి, మీ మేకనింది పుల్లినింది అలాంటివి మనం చెప్పలేము. వాగ్దాన సందేశం ఏంటంటే మేము ఉన్నాం రాజ్యంలో మీరు కూడా ఉండండి, ఇదే వాగ్దానము, ఇదే స్థిరమైన ప్రవచనం, ఇదే మనకు దేవుడు ఇస్తున్న ధైర్యం. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక.